Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan kaliste, Jaganaku, ila mela jarugutunda? Idi vinte, kasta aacharyangane untundi. Kani jagrataga gamanistene asala vishayam bodhapadutundi. Intake asala vishayam entante, pottu pettukovadaniki Chandrababu Naidu plus Pawan Kalyan readygane unnaru. అయితే చంద్రబాబుతో పొత్తు వద్దని జనసేనలోని కొందరు నేతలు పవన్కు గట్టిగా చెబుతున్నారట. ఎందుకంటే టీడీపీ జనసేన మధ్య ఓట్ల షేరింగ్ సజావుగా జరుగుతుందనే నమ్మకం చాలామందిలో లేదట. దానికి కారణాలు ఏంటాయా అంటే దశాబ్దాలుగా కమ్మూరికి కాపులకు ఏమాత్రం పడడం లేదు. 2014 ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రెండు సామాజిక వర్గాలు కలిసి మళ్లీ వెంటనే విడిపోయాయి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం పవన్కు ఇష్టమే. అయితే కింది స్థాయిలో ఓట్లు ఎవరే ఇస్తారు? అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీలు కాపులకు ఏమాత్రం పడదు. అవసరం లేకపోయినా ఈ సామాజిక వర్గాల్లో ఒకటి ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే రెండో సామాజిక వర్గం ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తుంది. ఇప్పుడు గనక టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీల తరఫున పోటీ చేయబోయే కమ్మ కాపు అభ్యర్థులకు బీసీలు ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తారు. అంటే వైసీపీకే మద్దతు ఇస్తారు. ఇప్పటికే బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో కాపులంతా జనసేనకో లేకపోతే టీడీపీకో సాలిడ్గా మద్దతుగా నిలుస్తారా అంటే అది అనుమానమే. కానీ బీసీలు మాత్రం వైసీపీ వైపు నిలుస్తారనడంలో సందేహం అక్కర్లేదు. దీనివల్ల రెండు పార్టీలకు మహా అయితే ఉభయ గోదావరి జిల్లాలు ప్లస్ రాజధాని జిల్లాల్లో ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమో. కానీ నష్టం మాత్రం అపారం. ఎందుకంటే బీసీలు రాష్ట్రమంతున్నారు. పైగా ఓటర్లుగా తీసుకుంటే కాపుల కన్నా బీసీలు రెండింతలు ఎక్కువగా ఉన్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు పవన్ కలవడం వల్ల జగన్కు ప్లస్సే ఎక్కువ. కానీ ఎల్లో మీడియా తమ్ముళ్ళు మాత్రం ఇంకేముంది, రాబోయే ఎన్నికలలో అధికారం తమదే అంటూ గోల మొదలు పెట్టేశారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాటల ప్రకారం రెండు పార్టీలు కలిస్తే 160 సీట్లు వస్తాయట. నిమ్మల మాటలు నిజమే అయితే మరి కలిసి పోటీ చేస్తే చూడాలి ఎన్నొస్తాయో.